ఎంపీపీఎస్ రాజోలీ మెయిన్ స్కూల్లో ఫిబ్రవరి 14, 2024 శ్రీ వసంత పంచమి సందర్భంగా సరస్వతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ పండుగ జరిగింది. రాజోలీ గ్రామంలో 80 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలమై మూతపడే సమయంలో గ్రామంలోని పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల ద్వారా విరాళాలు సేకరించి పాఠశాలను తిరిగి పునర్నిర్మించి ఒక డిజిటల్ పాఠశాలగా మార్చడం జరిగింది. ఎంపీడీఓ మరియు కలెక్టర్ గారి ద్వారా మరికొంత ఫండ్ సేకరించి టాయిలెట్సు, కిచెన్ షెడ్లు నిర్మించడం జరిగింది. ఈ విధంగా పాఠశాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 42గా ఉండేది, కాని ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 148కి పెంచడం జరిగింది. ఈ విధంగా పాఠశాలలో జరిగిన అభివృద్ధిని చూసి పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి గారు సరస్వతి విగ్రహమును ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చారు. కావున 14 ఫిబ్రవరి 2024 మాఘ శుక్ల పంచమి బుధవారం రోజు పాఠశాలలో సరస్వతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అతిప్రక్తి దేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా హవన కర్మణి. చేసేవాళ్ళు పాల్గొనే వాళ్ళు. తీసుకోండి, ఇక్కడ తీసుకోండి.
పూర్ణం దరాది మదవ్యో సాహరేకదైవ్యజమానాయుస్తేజోదాది లక్ష్మీరమణ గోవింద రాధికారమణ గోవింద. హారతి నమస్కారం చేసుకోండి, మంగళహారతి నమస్కారం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి పాత్రలు కొబ్బెర్లు అవన్నీ పక్కకు పెట్టాలి. విగ్రహాన్ని ఈ గర్తం మనం ఇందాక పూజ చేసినటువంటి ఆ యొక్క బిలం మీద కూర్చోబెట్టాలి. దయచేసి గట్టి మనుషులు ఎవరైనా మీరు ముందే చెప్పుకుంటారు కదా, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ విగ్రహాన్ని జాగ్రత్తగా రెండు గర్భిణీని ఎత్తుకొచ్చినట్టుగా ఎత్తుకొని రావాలి అతి జాగ్రత్తగా మెల్లిగా. వెళ్ళండి ముందుకు వెళ్ళండి. ఒక 5 నిమిషాలు పక్కకు జరగాలి. ఆడే ఇక్కడ చూడు, నీళ్ళ మీద దించి పెట్టుకో. పురుషార్థ సిద్ధ్యర్థం శారదామాత పూర్వక శారదామాత ఏన తృతీయ అభిషేక పూర్వక అనంతరం విగ్రహ ప్రతిష్టాపనం అసలు ఇక్కడ ఉంచండి. అక్కడ గణపతిని మనం మేము ఇందాక పూజించాం. బృహస్థా నక్షత్రం